ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి హోమ్ సిరీస్లో భాగంగా మన ధ్యానం కొరకాయి హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద బుక్ ఆఫ్ హోషియా లెవెంత్ చాప్టర్ వాస్ ఎయిట్ చదువుకుంటాము ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును శబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది నా మనస్సు మారినది మైన్ హార్ట్ ఈజ్ టర్న్డ్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువ మా రక్షకుడును మా ప్రభువైన యస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నీ పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మమ్మలను ప్రేమించి ప్రభువ మీరు అనుగ్రహించిన మరొక ఈ నూతన దినము కొరికాయి నిన్ను స్థుతించి కొనియాడి గనపరుస్తున్నాం ప్రభువ నిన్ను మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఇరవై ఎనిమిదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం తెల్లవారుజామున నీ వాక్యం కొరకై ఎంతో ఆశపడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ మమ్మల్ని ఎంతో ప్రేమించారు తండ్రి నీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా జీవిత కాలంలో ప్రభువ మీరు మమ్మల్ని ఎంతో ప్రభువ తండ్రి ఇష్టపడుతూ వచ్చినందుకై స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించారు బట్టి వందనాలు మా దినముల సంఖ్య మీరు ఎక్కువ చేసినందుకు నిన్ను స్థుతిస్తూ కొనియాడుతూ గనపరుస్తున్నాం ప్రభువ మా ప్రియులను వారి కుటుంబాలను కూడా మరొక నూతన దినంలో మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయంలో ఈ నూతన దినంలో ఉదయకాలం తెల్లవారుజామున నీ వాక్యం కొరకు నీ స్వరం కొరకు మేము ఆశపడుతుండగా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు ఈరోజు కూడా మాతో మాట్లాడి మీ మెల్లనైన స్వరాన్ని మీ యొక్క మాధురమైన స్వరాన్ని ప్రభువ మాకు వినిపిస్తూ రమ్మని వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన రక్షకుడైనసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్థుతులు వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియులారా మనం చదువుకున్న ఈ వాక్య భాగము హోషయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఇక్కడ దేవుడు ఎప్పుడూ పలకని ఒక గొప్ప మాట పలుకుతున్నాడు పనికిరాని మానవుడి కోసం తృణమాత్రుడైన మానవుడి కోసం ఎందుకు ఎన్నిక లేని నరుడి కోసం దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట నా మనస్సు మారినది మై హార్ట్ ఈజ్ టర్న్డ్ ఏంటి ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడా దేవుడు కూడా తన మనస్సును ఆయన చేంజ్ చేసుకోగలడా అంటే మానవుడి కోసం దేవుడు ఏది చేయటానికైనా సిద్ధంగా ఉంటాడు ఈరోజు మానవుడే దేవుని కొరకు సిద్ధం చేయటానికి ఏదైనా చేయటానికి ముందుకు రావట్లేదు కానీ ఆది నుంచి మానవుడి కోసం దేవుడు ఏదన్నా చేయటానికి ఇష్టపడుతున్నాడు తగ్గించుకోవటానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు నిందించబడటానికి అవమానపరచబడటానికి శ్రమపడటానికి అవమానపరచబడ అన్ని పరిస్థితుల్లో చివరికి చనిపోవటానికి కూడా సిద్ధమైన దేవుడు ఒకనొక సమయంలో మానవుడి కోసము తన మనస్సును మార్చుకున్నాడు ఈ మాట నిజంగా ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించే మాట నా మనస్సు మారునిది అని దేవుడు చెప్తున్నాడు ఆ మాట చెప్తూ ఒక మాట అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే నిన్ను నేనుక అద్మాను వలె శబోయిము వలె నేను చేయను అద్మాను శబోయుము ఈ రెండు మనకి ఎక్కడ కనపడతాయంటే ఆదికాండము ఆదికాండము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో సుధమ గుమర్రా అద్మా సెబోయిము ఈ రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నాలుగు కూడా పక్క పక్క నుండే జంట నగరాలు మొట్టమొదట సుధమ గుమర్రా ఎలాగైతే జంట నగరాలుగా ఉన్నాయో అద్మా సెబోయీము కూడా జంట నగరాలుగా మనకు కనబడతాయి అందుకనే మనం చూసినట్లయితే ఆది కాండం పద్నాలుగు రెండులో అక్కడ రాజు గుమర్రా రాజు అద్మారాజు శబోయూము రాజు ఈ నలుగురు రాజులు కూడా మరి సోయరులో బెల రాజుతో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నాము అంతేకాదు ఈ రెండు పట్టణాలు కూడా సుధమా గుమ్మరాలను ఆనుకొని ఉంటాయి అంటే ఇక్కడ ఎందుకు దేవుడు ఆత్మా శబోయము గురించి చెప్తున్నాడంటే సుధమా గుమర్రా మాత్రమే అగ్ని గంధకాల్లో ఆహుతయింది బూడితయిపోయిందని మనం అనుకుంటున్నాం అంత మాత్రమే కాదు బైబిల్ చరిత్ర చెబుతున్న ప్రకారము ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిది ఇరవై మూడులో వారు యహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుధమా గుమర్రా అద్మా వలె అంటున్నాడు ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకుండుట చూచి అంటున్నాడు ప్రియులార మనం చాలాసార్లు సుధమా గుమర్రా గురించే మనం చూస్తాం కానీ మరి కనిపించని అద్మా సెబోయము కూడా మరి బూడిదైపోయింది అది కూడా నశించిపోయింది అందుకనే దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ మరి విశ్వాసికి నరుడితో మాట్లాడుతూ ఎఫ్రాయిము అని పిలుస్తూ యాకోబో అని పిలుస్తూ ఇస్రాయేల్ అని పిలుస్తూ అన్ని పేర్లు కూడా అక్కడ మన పేరు పెట్టుకోవాలి ప్రభు అంటున్నాడు నేను అద్మా శబోయములకి ఏం చేశానో అలా నీకు చెయ్యను అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఇంకా నిన్ను కోపపడను నిన్ను శిక్షించను ఈరోజున నా మనస్సు మారిన దేవుడు మానవునితో చెప్పే ఏడు అద్భుతమైన మాటలు నిజం చెప్పాలంటే బాగా కొట్టే తండ్రి పిల్లల్ని బాగా కొట్టే తండ్రి ఏ రోజన్నా వచ్చి నేను నిన్ను కొట్టను అంటే ఆ పిల్లలు కలిగే ఆనందం ఆశ్చర్యం చాలా గొప్పది ఎప్పుడు హింసించి బాధ పెట్టి చిత్రహింసలు పెట్టే భర్త భార్య దగ్గరికి వచ్చి ఇక నిన్ను బాధ పెట్టను అంటే ఆ భార్యకు కలిగే ఆనందం ఆ బహుమానం దేనితో కూడా సమాధానం కాదు సమా దాని దేనితో కూడా సమానం కాదు అలాంటి పరిస్థితుల్లో అది నుంచి మానవుడు చేసిన పాపాలను బట్టి జలప్రయాణం ద్వారా శిక్షించిన దేవుడు అగ్ని గంధకాల ద్వారా శిక్షించిన దేవుడు వడగండ్ల ద్వారా శిక్షించిన దేవుడు భూకంపం ద్వారా శిక్షించిన దేవుడు తుఫాను చేత శిక్షించిన దేవుడు తెగుళ్ళ చేత శిక్షించిన దేవుడు శత్రువులకు అప్పగించి శిక్షించిన దేవుడు ఒకనొక సమయం వచ్చేసరికి నేను ఇంకా అలా చేయను అంటున్నాడు ఇది నన్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుని ప్రేమ ఇందులో కనబడుతుంది ఒకవేళ నష్టపోయి బాధపడి కృంగిపోయి ఇబ్బందుల్లో పడిపోయి శోధనల్లో పడిపోయి నువ్వు కుమిలిపోతున్నావేమో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నా మనస్సు మారింది ఇక నీకు ఏదైతే కలిగిందో అది నీకు కలగదు ఏదైతే నష్టం జరిగిందో ఇక ఆ నష్టం నీకు జరగదు ఏదైతే బాధ నీకు వచ్చిందో శోధన అనారోగ్యం వచ్చిందో ఇక నేను రాకుండా చూస్తాను అని దేవుడు మాట ఇస్తున్న ఈ సందర్భమే నా మనస్సు మారినది దేవుడు మానవుడితో చేస్తున్న ఏడు అద్భుతమైన నిబంధనలు మనస్సు మారిన దేవుడు చెప్పే ఏడు గొప్ప మాటలు ఈరోజు మనం చూద్దాం చూడండి దేవుని వాక్యంలోంచి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన చెబుతున్న గొప్ప మాట చూడండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి యహోశువా గ్రంథం ద బుక్ ఆఫ్ జాషువా యహోశువా గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చినం జాషువా వన్ సిక్స్ ఇక్కడ మొదటి మాట ప్రభు చెప్తున్న మాట నిన్ను విడువను ఎంత బాగుందంటే ఈ మాట మనస్సు మారిన దేవుడు అంటున్నాడు నిన్ను విడవను చాలాసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు అంటే ఒక రకంగా ఆయన విడిచిపెట్టడానికి ఆయన తప్పేం లేదు కానీ మన తప్పే అనేక సార్లు దేవుడిని బాధపెట్టి ఆయాసపెట్టి దుఃఖపెట్టి పెట్టి ఆయనను ఎంతో మనము బాధించినప్పుడు దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టాల్సి వచ్చేది అలా విడిచిపెట్టినప్పుడు మనకు కలిగే నష్టం మనకు కలిగే బాధ మనకు కలిగే ఆ యొక్క ఆ భయంకరమైన పరిస్థితి చెప్పుకోలేనిది అలాంటి పరిస్థితిని చూసిన దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడువను అంటున్నాడు ఒకనొక సందర్భంలో ఒక తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొని ఒక సంతకు వెళ్ళారు ఆ సంత దగ్గర తిరణాలు జరుగుతుంది ఆ తిరణాలు జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ప్రతి షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు నానా ఇది కావాలి అంటున్నాడు సరే డబ్బులు ఎంతో తక్కువ ఉన్నాయి కాబట్టి కుమారుడు అడుగుతున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా సరే అది మరి కొంటున్నాడు అయితే అక్కడికి కుమారుడు వదిలిపెట్టేట్లా మరొక దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు అది కావాలంటుంటే అది కొనిస్తున్నారు మరొక చోటకెళ్తే మళ్ళీ అది కావాలంటున్నాడు ఇలాగా వంద దుకాణాల్లో సుమారుగా ఒక ఇరవై దుకాణాల్లో అది కావాలి ఇది కావాలంటే ఆ తల్లిదండ్రులు కొనిచ్చారు ఇక తండ్రికి తల్లికి ఇసుకొచ్చేసింది ఇప్పటికే డబ్బులన్నీ అయిపోయినాయి ఇంకా కొనివ్వమంటున్నాడు ఏం చేయాలి ఆ తల్లిదండ్రులు ఇట్లాగా ఆలోచించుకుంటూ వచ్చారు వీడిని చేయబట్టుకొని ప్రతి షాప్కి మనం తీసుకెళ్తున్నాం కాబట్టే ఆ షాప్కి వచ్చినప్పుడల్లా నాన్న ఇది కావాలంటున్నాడు అమ్మ ఇది కావాలంటున్నాడు కొనివ్వకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏడుస్తున్నాడు గోల చేస్తున్నాడు జనాలు అందరూ చూస్తున్నారు వైపే కాబట్టి ఒక పని చేద్దాం కొద్దిసేపు వాడిని వదిలిపెట్టేద్దాం అనుకున్నారు ఆ పరిస్థితిలో వారికి అది తప్ప ఇంకేం తోచలేదు ఆ తర్వాత జరిగే పర్యవసానం కూడా వారు మరి ఏమాత్రం ఊహించలేదు అలాంటి సమయంలో వారు ఆ పిల్లవాడి చేయి వదిలిపెట్టేసి ఆ పిల్లవాడు ఆ బొమ్మల వైపు చూస్తున్నప్పుడు ఈ తల్లి తండ్రి నిదానంగా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొద్దిసేపు అని అట్లా వదిలేద్దాం వాడి చేయి వదిలేద్దాం ఆ తర్వాత చాలాసేపు అయిపోయిన తర్వాత వెతికి వెతికి వాడు ఏడ్చి ఇంక నిరసిల్లిపోతాడు ఇక ఏం అడగడు ఇక వాడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు లోపు మన పనులు కూడా అయిపోతాయి మనకు కావలసినవి తీసుకోవచ్చు అని ఆ తల్లిదండ్రులు ఆ చిన్నవాడి చేయి వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయినారు ఆ బొమ్మల మోజులో పడిపోయిన ఆ పిల్లవాడు చూస్తూ చూస్తూ నానా ఇది కూడా కొనివ్వు అని ఇటు చూసేసరికి నాను లేడు అమ్మ ఇది కావాలి అని చూ ఇటు చూసేసరికి వాళ్ళ తల్లి కూడా లేదు ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఆ పిల్లవాడికి చాలా భయమేసింది కన్నీళ్ళు వచ్చేసాయి ఏడుస్తున్నాడు పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు తల్లిదండ్రులు ఆ పిల్లవాడి నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అసలే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా ఉంది జనాలు వేలాది మందిగా ఉంటూ వచ్చారు ఆ పనంతా అయిపోయిన తర్వాత అన్ని వస్తువులు కొన్న తర్వాత అప్పుడు తల్లిదండ్రులు అనుకున్నారు ఇక మన పని అయిపోయింది ఇక వాడు మనల్ని విసిగించినా పర్వాలేదు ఇక మన పిల్లవాడిని తీసుకొని మనం వెళ్ళిపోదామని వాళ్ళిద్దరూ ఎక్కడైతే చేయి విడిచిపెట్టారో అక్కడికి వచ్చేసారు ఆ సంతలో దుకాణంలో ఉన్న షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయిన సంగతి ఆ కుమారుడు అక్కడ లేడు వారికి భయం కన్నీళ్ళు వచ్చేసాయి నా కుమారుడా ఎక్కడున్నావు తల్లి ఒకవైపు వెళ్ళింది తండ్రి ఒకవైపు వెళ్ళాడు ఏడుస్తున్నారు గుండెలు బాదుకుంటున్నారు అయ్యో కుమారుడా నువ్వేది అడిగావని చెప్పని ఏదో అడుగుతావనే భయంతో నిన్ను వదిలిపెట్టామే అనవసరంగా ఆ బొమ్మల కోసం ఆ వస్తువుల కోసం నిన్నే విడిచిపెట్టామే కుమారుడా ఎక్కడున్నావు కుమారుడా ఎక్కడున్నావు గుండెలు బాదుకునేటట్లు వారు వెతుకుతూ తిరుగుతూ 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 ఎంత తిరిగినా ఎంత వెతికినా ఎంత కేకలేసినా కుమారుడు కనబడలేదు వాళ్ళు అనుకున్నారు చాలా జనసంద్రంగా ఉంది కాబట్టి జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత మన కుమారుడు ఖచ్చితంగా ఇక్కడ కనపడతాడు అనుకున్నారు జనాలందరూ వెళ్ళిపోతున్నారు చీకటి పడిపోయింది షాపులన్నీ కట్టేశారు ఇక ఎవడైనా ఒంటరికా మరి అంతా కూడా మరి ఖాళీ అయిపోయింది ఎడారిలాగా అయిపోయింది అప్పుడు దాకా ఎంతో వేల జనంతో ఉన్న ఆ ఏరియా ఆ సెంటరు ఆ సంత అందరు వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి తండ్రి మాత్రమే అక్కడుండి బిక్కు బిక్కుమంటూ కన్నీటితో వేదనతో కుమారుడి కోసం అలమటిస్తూ బాధపడుతూ వెతుకుతూ చూస్తే అక్కడ కుమారుడు లేడు తెల్లవారే కనపడతారని చూసుకుంటే తెల్లవారిన తర్వాత కూడా లేడు ఇక చూడండి ఆ తల్లి తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టామా అని చెప్పని బాధపడుతూ బాధపడుతూ ప్రతిరోజు అక్కడ వెతుకుతూనే ఉన్నారు ప్రతిరోజు అక్కడ తిరుగుతూనే ఉన్నారు ఒకరోజు అయిపోయింది వారం అయిపోయింది నెల అయిపోయింది మూడు నెలలు అయింది ఆరు నెలలైంది తొమ్మిది నెలలైంది సంవత్సర కాలం అయిపోయింది కుమారుడు కనపడలేదు కుమారుడు దొరకలేదు ఎంతో బాధతో ఉంటున్న ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఒకగానొక కుమారుడిని ఎందుకు చేయి విడిచిపెట్టాము ఎందుకలా చేశామనే చింత బాధ ఆ పశ్చాత్తాపంతో వాళ్ళు ఉంటున్న సమయంలో ఎందుకో ఎవరో చెప్పారంట పోయిన సంవత్సరం సంతలో మీ కుమారుణ్ణి తిరునాల్లో మీ కుమారుడిని పోగొట్టుకున్నారు కదా సంవత్సరం అంతా వెతికారు దొరకలేదు కదా మరలా సంత వచ్చింది మరలా దుకాణాలు పెట్టారు ఈసారి వెళ్తారా అక్కడ ఏమన్నా దొరుకుతాడేమో మీ కుమారుడంటే వాళ్ళు అనుకున్నారు ఆ ప్రాంతం చూస్తే మాకింకా భయం భయమేస్తుంది ఆ పాత గుర్తుకొస్తున్నాయి మేము వెళ్ళమంటే లేదు లేదు ఒకసారి వెళ్ళి చూడండి మీకు దొరుకుతాడేమో అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిరాశతోనే వారికి ఆశ లేదు దొరుకుతాడన్న ఆశ లేదు వాళ్ళు ఆ సంతకు వచ్చారు ఇంతకు ముందున్న సంవత్సరంలాగా సంతోషంగా హుషారుగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా వాళ్ళు లేరు కానీ ఎంతో కృంగిపోయి విసిగిపోయి ఉన్నారు ఏ షాప్ దగ్గరైతే వాళ్ళ కుమారుని విడిచిపెట్టారో వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసరికి ఒక తలకు పాగా కట్టుకొని ఒక వ్యక్తి కనబడుతూ వచ్చాడు అచ్చమ్మ కుమారులాగే ఉన్నాడే అని వెంటనే కుమారుణ్ణి బాబు అని పిలవగానే ఆ తలపాగా తీసేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిజంగా కుమారుడే అమ్మా నాన్న అని వారిని కౌగిలించుకున్నాడు వారు కలిగిన సంతోషం ఆనందం అంతా కాదు బాబు ఈ సంవత్సరం అంతా ఎక్కడున్నావంటే ఆ కుమారుడు చెప్పాడు అమ్మ నానా మీరు నా చేయి విడిచిపెట్టారు ఆ భయంతో వెతుకుతూ 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 మీరు దొరకలేదు కాబట్టి ఆకలితో నీరసంతో సొమ్మశీల్లి పడిపోయినప్పుడు ఈ దుకాణపు యజమాని నన్ను తీసుకొని వెళ్ళి నన్ను పెంచుకొని నన్ను ఇంతగా సంవత్సరం అంతా నన్ను చక్కగా ఈ పనులన్నీ నేర్పించి నా దగ్గరే ఉంచి బాబు ఏం పర్వాలేదు మరలా వచ్చే సంవత్సరం మీ ఊరు వెళ్దాం సంతకు వెళ్దాం మీ తల్లిదండ్రులు వస్తారని చెప్పాడు నేను అందుకనే ఇక్కడికి వచ్చానన్నప్పుడు వారు ఎంతో సంతోషించారు ప్రియులారా అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆ బిడ్డతో నాయన నీ కొరకు సంవత్సర కాలం మేము బాధపడ్డాం ఇంకెప్పుడు నీ చేయి విడిచిపెట్టాం ప్రియులార ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినందుకు ఆయన ఎంతో బాధపడుతున్నాడు ఈరోజు ఆదరకరమైన మాట నీ చెయ్యి నేను విడిచిపెట్టను నేను నిన్ను విడువను అంటున్నాడు ఇది మొట్టమొదటి మాట గొప్ప ఆదరణకరమైన మాట దేవుడు మనతో చెప్తున్న మాట నేను నిన్ను విడువను రెండవ మాట చూస్తే గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనంలో రెండవ మాట నిన్ను ఎడబాయను మొట్టమొదట ఐ విల్ నెవర్ లీవ్ యు రెండవది ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ రెండవది ఎడబాయను అంటున్నాడు ఎడబాటు అంటే అర్థం ఏంటంటే నీకు నేను కొంచెం కూడా దూరం అవ్వను నీ దగ్గరే ఉంటానంటున్నాడు ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు దూరమైపోయాన్ని దేవునికి దూరమైపోయానని మందిరానికి సహవాసానికి ప్రార్థనకి దూరమైపోయాన్ని బాధపడుతూ ఉన్నావేమో దేవుడినితో చెప్తున్న మాట నిన్ను నేను ఎడబాయను మనుషులు ఎడబాస్తారు కానీ ఆయన ఎడబాయుడు ఎందుకంటే తానే మనకు వాగ్దానం చేసినాడు ఇది రెండవ మాట మొదటిది ఆయన నిన్ను విడవనని చెప్తున్నాడు రెండవది మనస్సు మారిన దేవుడు నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు మూడవ మాట దేవుడు చెప్తున్న మూడవ ఆ గొప్ప మాట మనం చూసినట్లయితే చూడండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఒక గొప్ప మాట మనం చూస్తే ఆయన చెప్తున్న మూడవ మాట ఏమని చెప్తున్నాడంటే చూడండి దయచేసి ఎస్యా గ్రంథము ఎస్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము వచనం ఎస్యా గ్రంథము యాభై నాలుగు ఏడులో ఒక మాట చెప్తున్నాడు చూడండి దయచేసి ఆ మాట చదువుతున్నాను ఎస్యా యాభై నాలుగు ఏడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను మూడవది చెప్పినట్లయితే దేవుడు మనతో చెప్తున్న మాట నిన్ను విసర్జింపను ఈ మాట ఎంత బాగుందంటే ఎంత గొప్ప మాట అంటే నేను నిన్ను ఏమాత్రము కూడా విసర్జించను అని చెప్తున్నాడు అంటే ఒక మాట చెప్పాలంటే ఐ విల్ నెవర్ రిజెక్ట్ యూ దేవుడు నిన్ను విసర్జించేవాడు కాదు ఇది మూడవ గొప్ప మాట నాలుగవ మాట మనం చూసినట్లయితే యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం యష్యా గ్రంథము నలభై తొమ్మిది పదిహేనులో అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను మరువను ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఈరోజు నా దేవుడు నిన్ను మర్చిపోయాడని దుఃఖపడుతున్నావేమో దేవుడు నిన్ను మర్చిపోయాడని బాధపడుతున్నావేమో అమ్మ ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితిని చూసిన దేవుడు అంటున్నాడు మనసు మార్చుకున్న దేవుడు నీ కోసము మనసు మార్చుకున్న దేవుడు నీ కోసము నీతో అడ్జస్ట్ అవటానికి నీతో పాటు బాధపడటానికి నీతో పాటు కన్నీరు కాచటానికి నీతో పాటు తగ్గించుకొని జీవించటానికి ఇష్టపడిన దేవుడు ఆయన చెప్తున్న నాలుగవ మాట నిన్ను మరువను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిన్ను విసర్జించను నిన్ను మరువను అని చెప్తున్నాడు అదే మాట మనం చూస్తే యశా గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటిలో కూడా చివరి మాట నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు ఐ విల్ నెవర్ ఫర్గెట్ యు ఈరోజున ప్రియ సహోదరి దేవుడు మర్చిపోయాడని అనుకుంటున్నావేమో అయ్యా సహోదరుడా దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు దేవుడిని మర్చిపోతున్నావేమో ఆయన నిన్ను మరొడు జాలడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఇది నాలుగో విషయం ఐదోది మనం చూసినట్లయితే చూడండి గ్రంథము దేవుని వాక్యంలో నుంచి ఎస్షయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఎస్ఐ నలభై ఎనిమిది తొమ్మిది నేను నిన్ను నిర్మూలము చేయకుండాట్లు అంటున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నిన్ను నిర్మూలము చేయను ఐ విల్ నెవర్ డిస్ట్రాయ్ యూ దేవుడు నీతో చేస్తున్న నిబంధన ఈరోజు దేవుడు నన్ను నిర్మూలన చేసేస్తాడు నా పనైపోయింది నా జీవితం ఇంతే దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో ప్రభు చెప్తున్నాడు ఐ విల్ నెవర్ డిస్ట్రాయ్ యు నేను నిన్ను నిర్మూలము చేయను ఇది ఐదవ గొప్ప మాటగా మనం చూస్తున్నాము నిన్ను విడవను అని చెప్పిన దేవుడు నిన్ను ఎడబాయినని చెప్పిన దేవుడు నిన్ను విసర్జించనని చెప్పిన దేవుడు నిన్ను మరువనని చెప్పిన దేవుడు ఐదవదిగా నిన్ను నిర్మూలము చేయను అంటున్నాడు అంతేనా అంటే దేవుడు ఇంకా ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే యశ్యాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒక గొప్ప మాట చెప్తున్నాడు ఏమంటున్నాడంటే చివరి మాట చూసినట్లయితే నవహ కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండను ఈ మాట ఎంత బాగుందంటే అక్కడ చెప్తున్న మాట నీ మీద కోపముగా ఉండను నిన్ను గద్దింపను గద్దింపను చాలాసార్లు దేవుడు నీ మీద కోపన్నాడేమో నిన్ను గద్దించాడేమో అది నీ మంచి కోసమే అయినప్పటికీ నీకు నష్టం కలిగిందేమో నువ్వు ఇబ్బంది పడినావేమో నువ్వు చాలా కృంగిపోయినావేమో అయితే ప్రభు మాట ఇక నిన్ను గద్దింపను ఎంత బాగుందండి దేవా ఇంత తగ్గించుకుంటావా నా కోసం దేవా ఇంత ప్రేమిస్తున్నావా నన్ను దేవ ఇంతగా నా కొరకై నువ్వు మాట్లాడుతున్నావా అంటే అవును ఇది నా మనుషులు కూడా వారు నీ ముందు తగ్గించుకోవడానికి ఇష్టపడరు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడరు నిన్ను క్షమి క్షమిస్తాను అని చెప్పడానికి ఇష్టపడరు నన్ను క్షమించు అని అడగటానికి కూడా ఇష్టపడకపోవచ్చు వారు తగ్గించుకోవటానికి ఇష్టపడకపోయినా దేవాది దేవుడు సృష్టికర్త రక్షకుడు నీతో చెప్తున్నాడు అమ్మ నిన్ను గద్దింపను అంటున్నాడు అయ్యా నిన్ను గద్దింపును అంటున్నాడు ఇది ఆరవ గొప్ప మాట ఏడవది మనం చివరిది చూసినట్లయితే చూడండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి అదే ఐయా గ్రంథము అరవయో అధ్యాయము పదో వచనం ఐజయ సిక్స్టీ టెన్ మనం చూసినట్లయితే అక్కడ చివరి మాట ఎలా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ ఇక నిన్ను కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడంటే అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు నిన్నేదో కోపంతో కొట్టాను కానీ ఇక నిన్ను కొట్టను అంటున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత మంచివాడు దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడు ఎవరు చెప్తారు ఈ మాట ప్రిలారా నేను నిన్ను కొట్టను అంటున్నాడు నా మనస్సు మారినది అని చెప్పిన దేవుడు చెప్పే అద్భుతమైన మాట అంతకుముందు నిన్ను కొట్టి తిని కానీ ఇక నిన్ను కొట్టను దేవుడు ఇంత మంచి మాటలు చెప్తుంటే తన మనసును మార్చుకొని ఇంతగా మనల్ని బ్రతిమలాడుతుంటే మనతో నిబంధన చేస్తుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి ప్రభు ప్రేమను ఎంత అర్థం చేసుకోవాలి ప్రభుకి ఎంత లోపడాలి ప్రభుని ఎంత ప్రేమించాలి ప్రభుని ఎంత గౌరవించి హెచ్చించాలి ప్రా కాబట్టి నా మనసు మారినది అని దేవుడు చెప్తుంటే ముగింపులో ఒక మాట నీ మనసు మారిందా దేవుడే తన మనసు మార్చుకోవటానికి ఇష్టపడితే ఇంకా నువ్వు మనసు మార్చుకోవట్లేదేమో ఇంకా దేవునికి దూరంగానే ఉన్నావేమో ఇంకా ప్రార్థన చేసుకోవట్లేదేమో ఇంకా బైబిల్ చదువుకోవట్లేదేమో ఇంకా కుటుంబ ప్రార్థనకు నువ్వు రావట్లేదేమో ఇంకా దేవునికి నువ్వు దూరంగానే ఉన్నావేమో ఇంకా నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించట్లేదేమో ఇంకా నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండట్లేదేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడే మనస్సు మారిందంటే నువ్వు ఆ మాట చెప్పలేవా ఎంతకాలం దేవుని మీద కోపంగా ఉంటావు ఎంతకాలం దేవునికి విరోధంగా ఉంటావు ఈరోజు దేవుడు నిన్ను నీ నుంచి ఆశిస్తున్న గొప్ప మాట నువ్వు కూడా ఆయనతో చెప్పు ప్రభువా నీ మనసు నా కొరకు మార్చుకున్నావా నా మనసు కూడా నీ కొరకు మార్చుకుంటాను నువ్వు కూడా దేవుడితో చెప్పగలవా దేవా నేను కూడా నిన్ను విడవను అని నువ్వు చెప్పగలవా దేవా నేను కూడా నిన్ను ఎడబాయను అని నువ్వు చెప్పగలవా మూడవది దేవుడు చెప్పినట్లుగా దేవా నేను నిన్ను విసర్జింపను అని చెప్పగలవా నాలుగవది దేవా నేను నిన్ను మర్చిపోను అని చెప్పగలవా ఐదవది దేవా నేను నిన్ను గద్దింపను అని చెప్పగలవా నీ మా నీ మీద తిరుగుబాటు చేయనని చెప్పగలవా దేవా నీ మీద నేను కోపపడను అని చెప్పగలవా దేవా నిన్ను నిర్మూలన చేయను అని చెప్పగలవా దేవుడు ఏడు మాటలు ప్రేమతో కరుణతో జాలితో చెప్తుంటాయి ఇది మనం చెప్పలేమా దేవుడు అంతా తగ్గించుకొని మనస్థానంలో ఉండటానికి ఇష్టపడితే మనం ఉండలేమా ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఇంకా ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నాము ఇంకా ఎక్కడ దేవునితో సహవాసంలో సంబంధంలో సమాధానంలో ఇంకా కొదువున్నదో ఈ ఉదయకాల సమయంలో ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం ప్రభు తన మనస్సును మార్చుకున్నాడు నా మనస్సు మారినది అంత మంచి దేవుడు అంత గొప్ప దేవుడు ఎంత తగ్గించుకున్నాడో ఇది నాన్న ప్రియులారా యవని బిడ్డలారా చిన్న బిడ్డలారా పెద్దలారా ఇంకా దేవునికి మీ మనసు ఇవ్వలేదేమో ఒకవేళ దేవునికి మనసు ఇచ్చి మరలా తీసుకొని ఇంకెవరికో ఇచ్చేసావేమో ముఖ్యంగా ఎవరిని బిడ్డలారా మీ మనసు ఏసు ప్రభుకు తప్ప ఎవ్వరికీ ఇవ్వద్దు ఈ లోకంలో ప్రభు అంతా ఎవరు నిన్ను ప్రేమించలా ప్రభు అంతా ఎవరు నిన్ను ఇష్టపడలా ప్రభు అంతా త్యాగం నీ కోరిక ఎవ్వరూ చేయలేదు లోకపు ఆకర్షణలకు లోకపు ఐశ్వర్యాలకు లోకపు అందాలకు ఏమాత్రం కూడా నువ్వు మోసపోవద్దు ఎంతో బాగా కనబడుతున్నవారు నువ్వు నేత్రాలతో చూస్తే వారు ఎముకల గూడు అని గుర్తుపెట్టుకో ఆ మాంసమంతా దేవుడిచ్చిందే అదంతా మట్టి వాళ్ళ రూపాన్ని కూడా నువ్వు చూడలేవు ఈరోజు ఆకర్షింపబడుతున్న యవన బిడ్డలారా దేవునికి మనసు ఇవ్వండి ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి దేవుడితో నువ్వు కూడా చెప్పు లార్డ్ మైన్ హార్ట్ ఈజ్ టర్న్ అంటూ యూ ప్రభువా నా మనసు కూడా నీ వైపు మారింది నా మనసును మార్చుకున్నానని చెప్పండి ప్రభుతో సమయం గడపండి ప్రభుని ప్రేమించండి ఈ లోకంలో ఆయన ఎంత ప్రేమిస్తే పరలోకంలో అంత ప్రేమించబడతాం ఈ లోకంలో ఎంత ఘనపరిస్తే ఆ లోకంలో అంత ఘనపరుస్తాం ఘనపరచబడతాం ఈ లోకపు వాటిని లోక సంబంధమైన మనుషులను నువ్వు ఇష్టపడుతూ ప్రేమిస్తూ వారు వెంట వెళ్తుంటే ఒక దినాన్ని వారు నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతారు నువ్వెంతో నష్టపోతావు ప్రియ సహోదరి సహోదరుడ ఒక ఉదాహరణ చెప్పి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఒకనొక సందర్భంలో ఒక చిన్న కుందేలు పిల్ల ఉండేది ఆ కుందేలు పిల్ల బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నప్పుడు తల్లి చెప్పేది అమ్మ నువ్వు అటువైపు వెళ్ళమాకు అన్నప్పుడు లోకంలోకి వెళ్ళిపోయేది ఒక కప్ప కనపడింది కప్పతో స్నేహం చేయటం ప్రారంభించింది తల్లి చెప్పింది తండ్రి చెప్పాడు కుందేలు పిల్లకి ఆ కప్పతో స్నేహం వద్దు లేదమ్మా చాలా మంచిదంటమ్మా చాలా మంచిది ఇది ఎండాకాలం అమ్మ కప్ప ఇక్కడే ఉంటుంది ఒకనొక సందర్భం వస్తే అది నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందంటే లేదమ్మా నాకు మాట ఇచ్చింది వెళ్ళనని చెప్పింది నాతోనే ఉంటుంది మీకు తెలియదని తల్లిదండ్రులు ఎదిరించింది ఆ కుందేలు ఆ కప్ప చెప్పింది నిజంగా నువ్వు నాతో స్నేహం చేస్తే నన్ను ఎప్పుడు విడిచిపెట్టవా అంటే కుందేలు విడిచిపెట్టనంది అప్పుడు కప్ప చెప్పిన మాట అయితే మన ఇద్దరు కాళ్ళకు ఒక తాడు కట్టుకుందాం ఎప్పుడు తెగిపోకుండా ఎప్పుడు రాకుండా ఒక తాడు కట్టుకుందాం అన్నప్పుడు నిజంగానే తాడు కట్టారు అలాగే ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అంతా బాగానే ఉంది తల్లిదండ్రుల మాట వినలేదు ఒకనొక సందర్భంలో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఆ చెరువు నిండిపోయింది కప్ప అటువైపే చూస్తూ అటువైపే లాగుతుంది కొందేలు చెప్పింది ఎందుకు వెళ్తున్నావు అంటే నా మనసు అటే లాగుతుంది కొందేలు పిల్ల బాధపడుతూ ఉంది అయినా కప్ప ఆగలేదు గెంతుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చిన్నపిల్ల కుందేలు ఏం చేయలేకపోయింది అమాంతం నీటిని చూసి ఆ అందులోనికి కప్ప దూకేసినప్పుడు అది ఈదుకుంటుంది కానీ కుందేలు ఏం చేయలేకపోయింది కుందేలు అంటూ ఉంది నన్ను ఇంటికి పంపించుక కుదరదు కారణం రెండు కాళ్ళకు తాడు కట్టబడింది అది రాకుండా అయిపోయింది ప్రియ సహోదరుడా ఎవరి బిడ్డలారా లోక సంబంధమైన వ్యక్తులతో తాడు కట్టబడిన స్నేహం అది ఎప్పటికైనా నష్టమే ఆ కుందేలు పిల్ల ఈత రాక ఆ నీళ్ళలో మునిగి చనిపోయింది నీ జీవితం అట్లా చేసుకోవద్దు తీర్మానం చేసుకో నీ కొరకు ప్రాణం పెంచిన ప్రభుకు నీ హృదయాన్ని నీ జీవితాన్ని అప్పగించు ఆ నిన్ను దీవిస్తాడు అలాగు ప్రభువు మనకు సహాయం చేయను గాక నా మనస్సు మారినది